మూడు లాంతర్లు ఈ పేరు జిల్లా వాసులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని కట్టడం కానీ భవిష్యత్ తరాలకు దాని నిర్మాణం నిర్మాణానికి వెనుకగల కారణం తెలుసుకోవాలంటే ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యుత్ వినియోగం లేని నాటి కాలంలో ప్రజల అవసరాల కోసం గజపతులు మూడు లాంతర్లను నిర్మించారు అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతంలో కట్టడాన్ని నిర్మించి దానికి మూడు వైపులా కిరోసిన్ లాంతర్లను ఏర్పాటు చేశారు మూడు లాంతర్ల కోడల నుంచి కోట వైపు మార్గాన్ని సూచించే విధంగా ఒక లాంతరు పూల్బాగ్ వైపు దిశను చూపే విధంగా రెండో లాంతరుని గంట స్తంభం వైపు దిశను చూపే విధంగా మూడో లాంతరును ఏర్పాటు చేశారు రాత్రిళ్ళు చీకట్లో ప్రయాణికులకు దిశలు చూపేందుకు మహారాజులు వీటిని నిర్మించి వాటి నిర్వహణకు ప్రత్యేకంగా వ్యక్తులను కూడా నియమించారు అలా మూడు లాంతర్ల జంక్షన్ ప్రాచుర్యం పొందింది రాను రాను పట్టణవాసులకే కాకుండా జిల్లా వాసులకు కూడా మూడు లాంతర్ల జంక్షన్ సుపరిచితం అయ్యింది ప్రస్తుతం మూడు లాంతర్ల స్థానంలో వెలగని ఒక్క లాంతరు మాత్రమే మిగిలింది అమ్మవారి పండగ సమయంలో మేడిపండుల రంగులు వేసి పైపైన మెరుపులు మెరిపించిన అధికారులు దాని ప్రత్యేకతను మాత్రం మర్చిపోయారనే చెప్పాలి గత కొన్నేళ్ల కిందట అప్పటి మున్సిపల్ అధికారులు మూడు లాంతర్లను విద్యుత్ దీపాలను అమర్చి వాటి నిర్వహణ చూసేవారు కానీ ప్రస్తుతం మూడు లాంతర్లు దాని ఉనికిని కోల్పోతోంది అందంగా అలంకరించిన కట్టడంపై దిష్టిబొమ్మలా వెక్కిరిస్తున్నాయి పాలకులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి మూడు లాంతర్లను పునరుద్ధరించి భావితరాలకు చరిత్ర సాక్ష్యాలను అందజేయాలని పలువురు చరిత్రకారులు కోరుతున్నారు